Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అర్ధరాత్రి చంద్రబాబు ఇంటికి వెళ్లిన రాధ దేనికోసమంటే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ నేత వంగవేటి రాధ ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ అంత యాక్టివ్గా లేని రాధ ఒక్కసారిగా అర్ధరాత్రి చంద్రబాబు ఇంటి వద్ద ప్రత్యక్షం కావడంతో టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. గత ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉండి విజయవాడ సెంట్రల్ టికెట్ కోసం హంగామా చేసి చాలా కాలం పాటు సందిగ్ధంలో కొనసాగి ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్న రాధ గత ఎన్నికల ఫలితాలతో షాక్ తిన్నారు. ఈయన మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో 2 సార్లు భేటీ అవడంతో అప్పట్లో రాధ జనసేనలోకి వెళ్లబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆయన జనసేనలో కూడా చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత రాష్ట్రంలో టీడీపీ ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ రాధ ఎక్కడా కనిపించలేదు. అలాగే అమరావతిలో రైతులకి మద్దతు తెలుపుతూ చేసిన పోరాటంలో కూడా రాధ పాల్గొనలేదు. కానీ రాధ సడన్గా ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద ప్రత్యక్షమై పార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్టు గురించి తెలియడంతో వంగవేటి రాధ ఉండవల్లిలోని నివాసానికి వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి లోకేష్తో పాటు టీడీపీ నేతల్ని కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై కొద్దిసేపు మాట్లాడారు. రాధ తన సంఘీభావాన్ని తెలిపారు. కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉన్న ఆయన మళ్లీ చంద్రబాబు ఇంటికి రావడంతో టీడీపీ శ్రేణులు కూడా ఆసక్తిగా చూశారు. రాధ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారనే ప్రచారం మొదలైంది. అయితే చంద్రబాబు ఇంటికి వచ్చిన రాధ చంద్రబాబును కలవలేకపోయారు. దీంతో లోకేష్ ఇతర నాయకులతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు.